రాష్ట్రానికి అధ్యక్షుడ బీజేపీ పార్టీకి అధ్యక్షునటువంటి బట్టేవాజ్ ఎంపీ బండి సంజయ్ ఆయన ఒక లెటర్ రాసింది. ఇది మీడియా మిత్రుల లెటర్. ఇది ఒక లెటర్ తీసుకోండి సార్. ఇది ఈయన ఇప్పటివరకు ఈయనకు ఎయిర్లెస్ ఎంపీ అనుకున్నాం కానీ ఈ రోజుతో బ్రెయిన్లెస్ ఎంపీ అని తెలిసిపోయింది మాకు. ఈ రాష్ట్రానికి నలుగురు ఎంపీలు B4గా మారిరు. బ్రెయిన్లెస్ ఎంపీ బండి సంజయ్, ఇంకొక ఆయన బట్టేవాజ్ ఎంపీ, ఇంకొక ఆయన బాండ్ పేపర్ ఎంపీ మా నిజామాబాద్ ఎంపీ. ఆయన జీవితం అంతా బాండ్ పేపర్ మీద నడిపిస్తాడు. మళ్ళీ బోధనలో వెయ్యేలా మళ్ళీ రాకెట్ సైన్స్ చెప్తా ఉన్నాడు. ఏది రా రైసు, బాయిల్ రైసు ఇట్లా కొంటాం, చెరుకు ఫ్యాక్టరీ తీసుకురాలే, ఇథనాల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చినని చెప్తా ఉన్నాడు. ఆయన బాండ్ పేపర్ ఎంపీ, ఇంకొక ఆయన బట్టేవాజ్ ఎంపీ. అదేవిధంగా ఈ నలుగురు ఎంపీలు B4 ఎంపీలుగా అంటే ఈ రాష్ట్రానికి పట్టిన శని ఈస్ట్ వెస్ట్ నాలుగు నార్త్ సౌత్ నాలుగు దిక్కులా శని కూర్చున్నట్టు కూర్చున్నారు. ఈ బట్టేవాజ్ గ్యాంగ్కు బడా లీడర్గా బండి సంజయ్ మారిపోయింది. ఇలా ఆయన లెటర్ రాస్తే ఏమంటాడంటే, బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్మక్కు, దాంట్లో కమిషన్లు తీసుకుంటూ ఉన్నారు వీరు. అవినీతి గురించి మాట్లాడడం, దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల డబ్బులను బ్యాంకులను మోసం చేసి వైట్ కలర్ క్రైమ్ చేసినటువంటి గుజరాత్ దొంగలను, ఇతర దొంగలను దేశం బయటకు పంపినటువంటి నాయకుల పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. వారి వల్ల బియ్యం విషయంలో మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ బండి సంజయ్ రాసిన తొండి లెటర్ గురించి మీడియా మిత్రులతో మాట్లాడాలంటే, గతంలో ఇందాక ఇన్నారు చాలాసార్లు, మళ్ళీ కూడా ఇనక తప్పదు మీకు వీడియో ఆయన మాట్లాడిన మాట. ఒప్పించే బాధ్యతను తీసుకున్నా అని చెప్పి ఒక వీడియో వరుస పెట్టి 4-5 వీడియోలు, 4 రకాలుగా మాట్లాడడం, 4 రకాలుగా ట్వీట్ చేయడం. ఇక ఇంకో మీటింగ్లో ప్రతి గింజా కొంటామని చెప్పి భయపడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సమయంలో కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా ముఖ్యమంత్రిని పట్టించుకోకండి. ఇది నోరా మోరా. ఈయన తెలంగాణలో పుట్టిండా గుజరాత్లో పుట్టిండా నాకైతే అర్థమవుతలేదు, సమజైతలేదు. ఈయన విధానం చూస్తూ ఉంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. బాండ్ పేపర్ ఎంపీ ఒకటి మాట్లాడతాడు, బట్టేవాజ్ ఎంపీ ఒకటి మాట్లాడతాడు, బేవార్స్ ఎంపీ ఇంకోటి మాట్లాడతాడు, టూరిస్ట్ ఎంపీ ఇంకొకటి మాట్లాడతాడు. ఒకరు మాట్లాడింది ఒకరికి అర్థం కాదు. వీళ్ళందరూ ఇట్లా మాట్లాడితే కేంద్రంలో రైతులు మళ్ళీ ఆయన ఇంకోటి ఇందాక చేయించింది వాళ్ళ సెంట్రల్ మినిస్టర్ అంటే తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా. ఒక ఆయనేమో తెలంగాణ ప్రాంతంలో నూకలు తిని బతకాలని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన నా సమాజ్ వాళ్ళే అంటాడు. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇదంతా పక్కన పెట్టి ఇలా బండి సంజయ్ గారు కేసీఆర్ దుర్మార్గుడు, కేసీఆర్ నీచుడు అనే మాటలు, దౌర్భాగ్య మాటలు మాట్లాడిండు. ఆ మాటలకు ఈ లెటర్ వారు రాసిన లెటర్లో మేమేమో తెలంగాణ రైతుల కోసం తెలంగాణ ప్రజల కోసం అన్నం పెట్టే రైతన్న బాగుండాలి, ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీ భవంటాం, అట్లాంటి రైతులు బాగుండాలని చెప్పి తెలంగాణ రైతులకు ఒక బానిసల్లాగా మేము పనిచేస్తూ ఉన్నాం. అట్లాంటిది వారేమో తెలంగాణ ద్రోహులైనటువంటి గుజరాతీ వేరగాళ్లకు, బీజేపీ పార్టీ నాయకులకు వారు బానిసలుగా పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో. మేమంటాం వారు చెప్తా ఉన్నారు ఫాల్స్ లెక్కలు, ఫేక్ ఫాల్స్ ఫ్రాడ్ ఎంపీ ముగ్గురు కూడా చెప్పేది అంత ఫేక్ ఫాల్స్ ఫ్రాడ్. మూడు చెప్తా వరుస పెట్టి వారు ఏమన్నారు 80-95,270 కోట్ల కొనుగోళ్ళు మేము చేసినామని చెప్పారు. ఇది పూర్తిగా అవాస్తవం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బ్యాంకుల ద్వారా తీసుకొని డబ్బులు ప్రతి సంవత్సరం 2014 నుంచి 2022 వరకు వరుసపెట్టి 1,05,670 కోట్ల రూపాయల కొనుగోళ్లు మేం చేశాం బ్యాంకులలో లోన్లు తీసుకొని చేశాం మేం కొన్న తర్వాత ఆ వరిని మళ్ళీ బియ్యం రూపంలో మార్చిన తర్వాత ఆ బియ్యాన్ని కేంద్రానికి అందించిన తర్వాత మరి వారు తీసుకొని 3 నెలల తర్వాత మాకు డబ్బులు మా ఖాతాలో వేసిరు ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది ఇప్పటిదాకా ఎన్ని డబ్బులు వేసుకొనం వరుసపెట్టిది వరుసపెట్టి 14 15 15 16 16 17 17 18 19 20 20 21 ఇప్పటివరకు 1,05,000 కోట్ల రూపాయల కొనుగోలు మేం చేశాం రైతులకు ముందుగా పేమెంట్ వారి అకౌంట్లలో ఖాతాల వేసిన తర్వాత రైతులు మాకు అప్పచెప్తే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి దాన్ని రైస్ మిల్లర్లకు ఇచ్చి రైస్ మిల్లర్లో ధాన్యం తీసి ధాన్యాన్ని వరిని బియ్యంగా మార్చిన తర్వాత ఆ సప్లై మేము ఇస్తే దానికి వారు అప్పుడు 3 నెలల తర్వాత డబ్బులు ఇచ్చేది ఇట్లా 1,05,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్యాంకులను ఒప్పించి బ్యాంకులకు సెక్యూరిటీ ఇచ్చి వడ్డీ మేము లాస్ అయిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం 17,600 పైచిల్ కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం దాని తర్వాత ఎర్రజొన్నలు మక్కలు ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో రైతుల కోసం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తే మాకు వచ్చిన నష్టం దాదాపుగా 3-4,000 కోట్ల రూపాయలు ఇప్పటికే 20,000 పైచిల్ కోట్లు వడ్డీ మేము కట్టి మేము దగ్గర ఉండి రైతులను ఆదుకుంటే వారు మాట్లాడే విధానం ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ మే మీద మిల్లర్ల విషయంలో మోసం చేస్తున్నామని చెప్పి గడిచిన 6 నెలల నుంచి మేము చెప్తా ఉన్నాం వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా వారు ధర్నా చేసి రైతులను ఒప్పించే విధంగా రాష్ట్ర మంత్రులు 18 మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి 119 నియోజకవర్గాల్లో 103 మంది ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి వచ్చి 4.5 కోట్ల ప్రజలు ప్రతి గ్రామంలో 12,769 గ్రామాల్లో దిష్టిబొమ్మలు దగ్ధం చేసి మేము 6 నెలల నుంచి పంట కొనుగోలు చేయాలని చెప్తూనే ఉన్నాం మొన్నటి ఈ పంట కూడా రైతులు వేయద్దు ఈ దరిద్రులు ఈ బట్టేవాజ్ అదే విధంగా బడాజూట ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు ఎంపీలు కొనుగోలు చేయనియరు మన రైతుల ఉసురు పోసుకుంటారు కాబట్టి పంట వేయద్దని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికే మీరు వీడియోలో విన్నారు మీరు వీడియోలో విన్నదే కాకుండా కొన్ని ట్వీట్ల ద్వారా 3 దఫాలుగా ఈ తొండి సంజయ్ ఆయనేమో లేఖలు రాస్తాడు రైతులను రెచ్చగొడతాడు రైతులను మోసం చేస్తాడు ఒక ఆయనేమో బాండ్ పేపర్ రాసిచ్చి పట్టపగలే పసుపు రైతులను మోసం చేసి పత్రాలు లేకుండా ఇంకొక ఆయన పోతాడు ఇథనాల్ ఫ్యాక్టరీ పోతాను పెడతా అని చెప్పి రాకుండా పోతాడు ఆయన 3 రోజులకు ఒక మాట మార్చే తలతిక్క సన్నాసి ఆయనకి ఆయన పెట్టిన ట్వీట్ లేవు వరుసపెట్టి మొదట ఏమన్నారు ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని పార్లమెంట్లో కేంద్ర మంత్రి పిఎస్ గోయల్ గారు క్లారిటీ ఇచ్చారు కేంద్రమే వడ్లు కొంటదని 21 మార్చి నాడు 21 మార్చి నాడు చెప్పింది ట్వీట్లో ఆయన ఇప్పుడు అఫీషియల్ రికార్డులో ఉంది మళ్ళొక 24 మార్చి నాడు మళ్ళొక ట్వీట్ చేసిండు రాష్ట్రమే వడ్లు కొనాలని కేంద్రం కొంటదని కేంద్రమే కొంటది రైతులు బాధపడద్దు పరేషాన్ కావద్దు ఆగం కావద్దు మేము కొంటాం కేంద్ర ప్రభుత్వం ఒప్పిద్దాం ముఖ్యమంత్రి గారు లేఖ రాయండి అని చెప్పారు దాని తర్వాత మళ్ళీ వరుసపెట్టి ట్వీట్లు చేసిన మాట ఇది వారి విఘ్నతకే మేము వదిలేస్తున్నాం అంటే ఒక పంచాది పెట్టే విధంగా రైతులను ఆగం చేసే విధంగా రైతులను పరేషాన్ చేసే విధంగా అన్నం పెట్టే రైతులకు సున్నం పెట్టే విధంగా మేమంటున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే మొన్న పోయిన పంటకు నువ్వు కళ్ళాల దగ్గరికి వెళ్ళినవారు మిస్టర్ బండి సంజయ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు కళ్ళాల దగ్గరికి వెళ్ళు సెక్యూరిటీ ఇచ్చి మేము పంపిస్తాం నిన్ను ఉరికిచ్చి కొడతారు రైతుల కళ్ళాల దగ్గర ఇట్లా మాటలు మాట్లాడు చేతనైతే దమ్ముంటే ఇలా మేము 5వ తారీఖు నుంచి మేము ధర్నాలు రస్తారోకలు నిరసనలు తెలియజేస్తా ఉన్నాం 5వ తారీఖున నియోజకవర్గాల కేంద్రాల్లో వేసాం 7వ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో వేసినాం 8వ తారీఖు నాడు ప్రతి ఇంటి పైన నల్లా జెండా ఎగిరేసి వేలాది బైక్లతో ర్యాలీలు తీసినాం రేపు చివరికి మళ్ళీ మేము ఢిల్లీకి వెళ్తూ ఉన్నాం రేపు ఒక్కరోజు ఇంకా అవకాశం ఉంది ఇప్పుడైనా 40 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రంది ఇలా కేంద్రాన్ని సాదే రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ఒకటైతే ఆ 4 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి దాదాపుగా అన్నమో రామచంద్ర నుంచి ఈ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి మీకు ఈ ప్రాంతంలో పోటీ చేసేది ఉంది కాబట్టి ఇకనైనా ఢిల్లీలో ఉన్న మీరు మీ ఎంపీలు మీ కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడిపించి ఇంకా 11వ తారీఖు నాడు
మా మహాధర్నాన్ని ఢిల్లీలో ఉండబోతుంది కాబట్టి ఈ 13000 కేవలం 13000 కోట్లే ఈ లెక్కలు కూడా రావు ఆ బాని పేపర్ ఎంపి అయితే ఏదో లెక్క చెప్తును 1200 కోట్లు కావాలని ఈయన చెప్తాడు 300 రూపాయలే ఇస్తే సరిపోతా అంటాడు నూకల పర్సంటేజ్ గురించి ఇంకొక ఆయన తప్పుడు మాటలు మాట్లాడతారు ఈ లెక్కలు రాని ఎంపీలు అవగాహన లేని ఎంపీలు ఏం చెప్పాలో అర్థం కాని ఎంపీలు చివరికి లెటర్ రాస్తారు ఉన్నారు కాబట్టి మేము బీజేపీ జాతీయ నాయకులు చెప్తాము ఈయన ఈ ఎండలకు కొద్దిగా ఈ బండిది గుండు ఖరాబ్ అయింది కాబట్టి ఈ బండిది గుండు ఖరాబ్ కాకుండా మంచి ఉండాలంటే మెంటల్ ఆసుపత్రిలో ఏర్తే ఈ ప్రాంత ప్రజలు బీజేపీ పార్టీ బాగుపడుతుంది లేకపోతే బీజేపీ బొండ ఈ బండి సంజయ్ దవ్వుతుండు దానికి తోడు ఆ రేవంత్ రెడ్డి బీజేపీకి సామంతగా వ్యవహరిస్తా ఉన్నాడు ఆయన కేంద్రంలోనే రాహుల్ గాంధీ గారు ఫెడరల్ స్ఫూర్తి కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు ఆర్థిక విధానాల మీద వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఈయన రేవంత్ రెడ్డి ఏమో ఈయన మాట్లాడతాడు ఈయనకు ఒక సామంతగా మారిపోయింది మోడీ గారికి సామంతగా మారి బీజేపీకి కనుసైగల్లో పనిచేస్తుండు తెలంగాణ ద్రోహుల పక్షాన నిలబడ్డాడు తెలంగాణ గూటికి వ్యతిరేకంగా తెలంగాణ ద్రోహుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు ఇలా ప్రతినిత్యం అరే కేంద్రాన్ని కొనుగోలు చేయమని డిమాండ్ చేయమని మాట్లాడాల ఇక మళ్ళీ నేను సెక్షన్ 8 గురించి కూడా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి కొత్తగా అంటే గతంలో చంద్రబాబు కనుసైగల్లో పనిచేసి ఆయన కింద చెప్రాసిగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు తెలంగాణకు అన్యాయం చేసిండు తుపాకీ పట్టుకొని తుపాకీ రాముడు లేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిండు మళ్ళా ఈరోజు బీజేపీకి బీజేపీ కనసైగల్లో వారి జ్యుడిక్షన్లో పనిచేస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ బట్టవాస్ గ్యాంగ్కు బడా లీడర్గా మారిన బండి సంజయ్ కొద్దిగా బుద్ధి తెచ్చుకో చిగ్గు శరం లేకుండా మాట్లాడకు మీరు B4 ఎంపీలుగా ఉండకండి రానున్న రోజుల్లో రైతులు మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు గతంలో మీరు కళ్ళల దగ్గరికి పోయారు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు బయలుదేరు రేపటి నుంచి కోతలు చాలా అయిపోయినాయి ఆల్రెడీ ఇప్పటికే రైతులు వడ్లు కోసి రోడ్ల మీదకి తీసుకురాబోతూ ఉన్నారు కాబట్టి నీకు దమ్ముంటే నువ్వు కళ్ళల దగ్గరికి వెళ్ళు నిన్ను ప్రతి ఊర్లో బట్టలు ఊడదీసి ఉరికిచ్చి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇకనైనా రైతుల మీద కొద్దిగా మోడీ గారికి దయతోని ఒక 13000 కోట్లు 23 లక్షల కోట్లు దోచుకున్నావు పేద బడుగు బలైన వర్గాల నుంచి 11 లక్షల కోట్లు మాఫీ చేసినావు బ్యాంకు దొంగలకు మేము అడిగింది 13000 నుంచి 15000 కోట్లే ఆ 13000 కోట్ల నుంచి 15000 కోట్లు ఇచ్చి మా తెలంగాణ రైతులను ఆదుకోవాలా లేకపోతే పంజాబ్ తరహాలోనే ఏ విధంగా అయితే కొనుగోలు చేసిరో మా దగ్గర కొనుగోలు చేయాలా లేకపోతే పంజాబ్లో గుండుసున్న ఉన్నది మీ 4 ఎంపీలు నలువైపులా తెలంగాణని నట్టేట ముంచేస్తూ ఉన్నారు ఆ 4 ఎంపీలు కూడా వారి యొక్క డిపాజిట్లు పోగొడతారు మీ ట్రిబులర్లు కూడా ఈ ప్రాంతం నుంచి ఉరికిచ్చి కొడతారు వారి యొక్క డిపాజిట్లు కూడా పోగొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను జై తెలంగాణ మేమేమంటున్నాం అంటే రా రైసు బాయిల్డ్ రైసు ఈ రాకెట్ సైన్స్ ఎందుకు రైతుల విషయంలో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా దోచుకున్న దొంగలను బ్యాంకులో ముంచేసిన దొంగలను దేశం బయట పంపించారు 13000 కోట్ల గురించి రా రైసు బాయిల్ రైసు ఈ రైస్ ఎందుకు రాజ్యాంగాన్ని 140 సార్లు మార్చుకున్నాం మేము లేఖ రాస్తే రాసినం కావచ్చు లేఖను పక్కన పెట్టండి ఈ ప్రాంతంలో మీకు పోటీ చేసేది లేదా ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీ వచ్చే ఎలక్షన్లో పోటీ చేయాలి కదా చేస్తే మీకే మంచి పేరు వస్తుంది కదా ఎందుకు ఈ రాద్దాంతం ఒక లెటర్ రాశారు పదే పదే మళ్ళీ ఆ లెటర్ రాశారని చెప్పి ఈ తొండి బండి సంజయ్ తొండి లెటర్లో మెన్షన్ చేసింది కాబట్టి నేను ఆయనకు అంటున్నా ఈ లెటర్లను రాసే ముందు కొద్దిగా ఇంగిత జ్ఞానంతో ఆయన ఉండాలి ఇవన్నీ పక్కన పెట్టండి రైతులను ఆదుకోండి పంటలు చేతికొచ్చినాయి రోడ్ల మీకు తీసుకొస్తూ ఉన్నారు 15000 కోట్లు తీసుకొచ్చి కొనిచ్చండి ఎక్కడిచ్చారు సరే ఇప్పుడు అంటా ఉన్నారు మేము ఇతర రాష్ట్రాల్లో 300 కోట్లు ఇచ్చాం 400 కోట్లు ఇచ్చాం 300 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం ప్రతి క్వింటాల్కి అంటారు మరి ఏ రాష్ట్రంలో 41000 కోట్లు పెట్టి ఉచిత కరెంట్ ఇచ్చారు ఏ రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో 50000 కోట్లు రైతు బంధు ఇచ్చారు ఇవ్వండి ఆ రాష్ట్రాల్లో 50000 కోట్లు రైతు బంధు ఇవ్వండి కాళేశ్వరం ప్రాజెక్టు 83000 కోట్లు పెట్టి ఇవ్వండి 41000 కోట్లు పెట్టి కరెంటు ఉచిత కరెంటు ఇవ్వండి రైతు బీమా 3500 కోట్లు పెట్టి కట్టండి 18 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉందిగా మీకు దమ్ము ధైర్యం ఉంటే చీము రక్తం ఉంటే రైతుల పక్షపాత అయితే రైతులకు మోసకారులు కాకపోతే జన వ్యతిరేక కాకపోతే భారతీయ జనతా పార్టీ భారతీయ తిమింగల పార్టీ కాకపోతే మీరు ఇవ్వండి ఆ రాష్ట్రాలు ఇవ్వండి మేము 350000 కోట్లు ఇచ్చాం వారు 300 గురించి మాట్లాడతారు
మేమేమంటారంటే ఈ రా రైస్ బాయిల్డ్ రైస్ రాకెట్ సైన్స్ ఎందుకండి? సరే మిల్లర్లు కొన్నారచ్చు, కొంటే కూడాని బాయిల్ రా చేసి బాయిల్ చేసి దానికి ఎందుకు? మీరు ఇవ్వండి కేంద్రం, మద్దతుదారు ఇవ్వాల్సింది జ్యురిడిక్షన్ ఎవరిది? ఈ కేంద్ర ప్రభుత్వం అందే కదా, 1960 రూపాయలు ఇవ్వాల్సింది మీరే కదా. మీకు సోరి లేదా? రైతులు పండించిన అన్నం తింటలేరా? మీరు రైతులని నూకలు తినమని అనడం మీ పీయూష్ గోయల్ గారు గోల్మాల్ గోల్మాల్ గోయల్గా మారిండు ఆయన. ఆయనకు ఆయుష్ నిండింది, పీయూష్కి ఆయుష్ నిండింది కాబట్టి ఆయన అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. నేనేంటే మీ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ నేను అడుగుతా ఉన్న తెలంగాణ బీజేపీ B4 ఎంపీలను, ఈ బడాజు ఈ ఎవరైతే బాండ్ పేపర్ బ్రెయిన్లెస్ ఎంపీ బట్టెవాజ్ బేవార్స్ ఎంపీలు నలుగురిని అడుగుతా ఉన్నా, పీయూష్ గోయల్ ఏదైతే మాట్లాడాడో నూకల్, పీయూష్ గోయల్ ఏమన్నారు? తెలంగాణ ప్రజలు నూకలు తిని బతకండి, మాకు నూకలు తినుడు తెలుసు, మిమ్మల్ని బయటకు ఎట్లా నూక వెళ్ళినా కూడా తెలుసు, మీ నూకలు ఎట్లా చెల్లగొట్టాలో కూడా మాకు తెలుసు. కాబట్టి మేమేమంటాం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి పీయూష్ గోయల్ వైప, తెలంగాణ రైతుల వైప, నా సమజ్ఞానం వాళ్ళే అన్న కేంద్ర మంత్రి వైప, మీరు మా తెలంగాణ రైతుల వైప, 13,000 కోట్లు తీసుకురావడానికి మా తెలంగాణ రైతుల ప్రజల వైపు ఉంటారా, కేంద్రంలో మోడీ వైఖరి వైపు ఉంటారా? మీకు మీరు తెలియజేయాలి ప్రజలకు. నేను డిమాండ్ చేస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర రైతులకు మీ యొక్క వైఖరి తెలియజేయాలి. అటువైపు ఆగట్టుకుంటారా ఈ కట్టుకుంటారా? అటు ఇటు కాకుంటే మధ్యలో చెక్క భజన చేస్తంటే రానున్న రోజుల్లో మిమ్మల్ని కూడా మీ స్టోరీ క్లోజ్ అవుతుంది. పంజాబ్ తరహాలో పెద్ద గుండు సున్ను వస్తుంది. రైతులతో గోక్కున్నోడు, కేసీఆర్తో పెట్టుకున్నాడు, ఎవడు మిగలలేడు, ఈ మోడీ మిగలరు. ఇక్కడ మోడీ గారికి మూడింది, ఇక్కడ బండి సంజయ్ గారికి కూడా మూడింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాడు, కొనుగోలు కేంద్రాలు ఉండవు గతంలో చెప్పారు. చెప్పిన తర్వాతనే ఈ తొండి పంచాయతీ ఈయనని పెట్టింది కదా, ఇందాక వీడియోలో చెప్పారు కదా, వరి పండించండి ప్రతి గింజ కొంటామన్నాడు. కొంటామన్నమ్మో కూడా ఎక్కడ అన్నాడు? మరి ఏ మూలకు అన్నాడు? గాడిదలాగా మాట్లాడింది కదా, చదువుకోనిలాగా మాట్లాడింది కదా, బండి గారు తొండి గారిలాగ మాట్లాడింది కదా. ఆ తొండి మాటలు ఎందుకు? కొంటానో కొను, నీ వీడియో ఉంది నువ్వు మాట్లాడినావు, కొను, నీకు దమ్ము ఉంటే నీకే ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి. 107 సీట్లు పోయినా కదా, కనీసం 100 ఇంకో 7 సీట్లన్నా కలిసి వస్తుంది, 3కి సింగిల్ డిజిట్కి వస్తుంది 9 దాకా. కాబట్టి తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, పంజాబ్లో ఏ విధంగా అయితే నా 4 ఎంపీలు కూడా ఇవ్వలేదో, ఈ ప్రాంతంలో కూడా ఉన్న 4ని, ఈ RRR ను, ఆ RRR ను, ఈ 4 ఎంపీలని, B4 ఎంపీలు అందరి కట్టగట్టు ఓడిస్తే అప్పుడు చక్కగా అవుతారు. మీరు ఓట్ల కొనుగోలు విషయంలో అవసరం అయితే చెడ్డసాగు ఇవ్వని అడుగుతున్నారు కదా, ఇప్పుడు కేసీఆర్ కొనుగోలు పెట్టమని చెప్పి మీరు అదే మాటలు ఉండాలా, కొనుగోలు పెట్టొచ్చా మీరు ఇంకా జరిగి? కొంటామయ్యా, డబ్బులు ఎవరు ఇవ్వాలా? డబ్బులు రావాలి కదా, 20,000 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు ఇప్పటికి 350,000 కోట్లు ఇచ్చినాం, 350,000 కోట్లు రైతులకు ఇచ్చాం. ఇప్పుడు 20,000 కోట్లు లాస్ అయినాం ఇప్పటికి. 105,670 కోట్లు 2014, 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021 మేము కొనుగోలు చేసింది 105,670 కోట్లు. దానికి కానీ వడ్డీ దగ్గర 20,000 కోట్లు నష్టపోయాం, 20,000 కోట్లు నష్టపోయాం. ఇప్పుడు కూడా నష్టం వస్తుంది, మేమంటే మీ బాధ్యత లేదా? అసలు రాష్ట్రాలు లేకపోతే కేంద్రం ఎక్కడదండి? ఈ మోడీ ఎక్కడ? రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సులు కట్టకపోతే కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి నడుస్తుంది? 40,00,000 కోట్ల బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రాలతోనే కదా, ఫెడరల్ స్ఫూర్తి అంటే ఇదేనా? రాష్ట్రాలను కసిగట్టడం పంజాబ్కో నీతి మాకో నీత? పంజాబ్లు ఎందుకు కొంటావు మరి, మా దగ్గర ఎందుకు కొనవు? ఇంకా పై నుంచి లెటర్ దొంగ లెటర్లు, తొండి లెటర్లు, ఫాల్తు లెటర్లు, బట్టెవాజ్ లెటర్లు, బడా జూటా లెటర్లు, ఇవేం లెటర్లు అండి? ఇది వన్ బొంద లెటర్ ఇది. రాజీవ్ గాంధీ నుంచి మన్మోహన్ సింగ్ దాకా ఉన్నారండి కేంద్రంలో అధికారం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ గతంలో. 100% ఇస్తున్నాం కదా, ఎర్రజొన్న రైతుల బకాయిలు ఇచ్చాం కదా 18 కోట్లు, ఇవాళ రైతులకు 41,000 కోట్ల కరెంట్ ఇచ్చాం కదా, 83,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించాం కదా, 17,670 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేశాం కదా, 50,000 కోట్ల రైతు బంధు ఇచ్చాం కదా, 105,000 కోట్లతో కొనుగోలు చేసి 20,000 కోట్లు నష్టపోయాం కదా, రైతుల వెంటే ఉంటాం కదా, ఆకస్మికంగా మరణిస్తే 72 గంటల్లో 5 లక్షల బీమా ప్రీమియం చెల్లిస్తూ ఉన్నాం కదా. వ్యవసాయ కేంద్రాల ఇయ్యాల రైతు వేదికల ద్వారా రైతులకు అడ్వైజులు ఇస్తూ ఉన్నాం కదా, ప్రతినిత్యం రైతులతో ఉన్నాం కదా, వాళ్ళలాగా జై జవాన్ జై కిసాన్ అని ఎన్నికల్లో చెప్పి తర్వాత నై కిసాన్ మేము అంటలేం కదా, మేము రైతుల వెంటే ఉన్నాం. కేసీఆర్ నోట రైతుల మాట లేని రోజు ఒక్క రోజు లేదు, చూపించండి మీరు. ప్రతినిత్యం రైతుల కోసమే తలస్తాడు, ప్రతినిత్యం రైతుల కోసమే, రైతు అంటే అంత ప్రేమ.
గతంలో చాలా సార్లు చెప్పేది రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతులతో పెట్టుకున్నాడు ఎవరు మిగిలలే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఆర్మూరే కదా. ఆర్మూరులో ఎర్రజెండ రైతుల కోసం ధర్నాలు ఆమరణ దీక్ష 9 రోజులు నేను చేసిన ఆ దినం రైతుల కడుపులో బుల్లెట్ దించిన కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సింగిల్ డిజిట్కి వచ్చింది, టూలెట్ బోర్డు పెట్టుకున్నారు. హైదరాబాద్లో బషీర్బాద్లో చంద్రబాబు హాయంలో రైతులు కరెంట్ అడిగితే ఆ రైతుల కడుపులో బుల్లెట్లు దించిన చంద్రబాబు గారు ఆఫీస్ టూలెట్ బోర్డు పెట్టిరు, వారు ఆంధ్రాకు పారిపోయారు. మొన్న పంజాబ్లో రైతులతో 750 రైతులను పుట్టర పెట్టుకున్న మోడీ గారు అక్కడ పంజాబ్లో 15 నెలలు రోడ్ల మీదకి వచ్చి రైతులు ధర్నాలు చేస్తే అక్కడ రైతులతో పెట్టుకున్న మోడీ గుండు సున్న వచ్చింది, రైతులు వ్యతిరేకించారు. అక్కడ పంజాబ్లో బీజేపీ పార్టీకి టూలెట్ బోర్డు వచ్చింది, మోడీకి మూడింది. రేపు రానున్న రోజుల్లో కూడా ఇన్ని ధర్నాలు, రస్సారోకోలు, ఇన్ని నల్ల జెండాల నిరసనలు, 4.5 కోట్ల ప్రజలు అన్నం పెట్టే రైతుల నిరసన తెలియజేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళందరినీ ఏడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ ఉసురు దాకి రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో టూలెట్ బోర్డు ఉంటుంది, ఈ దేశంలో కూడా టూలెట్ బోర్డు ఉండబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మేము రైతులకు ముందు చెప్తే వారు రెచ్చగొట్టారు కాబట్టి సరే రైతులు పాపం తెలుసో తెలియకుండా వేసుకున్నారు, వాళ్ళని ఆదుకోవాలి కదా, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి కదా, 40 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా, మేమే కట్టిన ట్యాక్సులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఈ రాష్ట్రం దేశాన్ని సాధే 4 రాష్ట్రాలు ఒక రాష్ట్రం కదా, ఒక 15 వేల కోట్లు ఇయ్యాయా పెద్దయ్యా, నీకు దండం పెడతాం, నీ బాంఛనం నీ కడుపులో తలకాయ పెడతామని అడిగాం. రైతుల ద్వారా నిరసన తెలియజేశాం. 5వ తారీఖు నాడు నియోజకవర్గ కేంద్రాల్లో, 7వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో, 8వ నాడు ప్రతి రైతు ఇల్లు మీద నల్ల జెండా, రేపు 11వ తారీఖు నాడు మోడీ ఇంటి గారి దగ్గర, మోడీ గారి దగ్గర ఢిల్లీలో పోయి కూర్చుంటున్నాం. ఇంకేం చేస్తామయ్యా, చేసి ఎంత చేయాలో మాక్సిమం పోరాటం చేస్తున్నాం. మాకు ఉద్యమాలు కొత్త కాదు. కన్ఫ్యూజన్ ఇక్కడ వస్తుంది, వాళ్ళు అంటున్నారు కొనాము అని మేము చెప్పలేదు. కొనుమనండి కదా, ఒకవేళ బాయిల్డ్ రైస్ ఉంటే కూడా ఎంత క్వాంటిటీ ఉన్నది మాకు రాయండి, చెప్పండి. చాలా స్పష్టంగా తెలుసు లెక్కలు, కేంద్ర ప్రభుత్వం లేదా, వాళ్ళ ఫైనాన్స్ సిస్టమ్ లేదా, వాళ్ళ సివిల్ సప్లై సిస్టమ్ లేదా, అలా ఎఫ్సిఐ లేవా, వాళ్ళు పాగాలగాల్లా, చదువు రానల్లా, అలాగే ప్రిన్సిపాల్ సెక్రటరీ లేరా, ఐఏఎస్ లేరా, కేంద్రం ఇంటెలిజెన్స్ లేదా, అవులేగాల దుకాణమా కేంద్ర ప్రభుత్వం అంటే, బేవార్స్ గాల దుకాణమా, ఈ 4 బేవార్స్ ఎంపీల లెక్కన, టూరిస్ట్ మినిస్టర్ లాగానా, బట్టేవాజ్ ఎంపీ లెక్కన, బాండ్ పేపర్ ఎంపీ లాగానా, తెలుసుకోండి. రేపు పొద్దున రాజకీయాలు మేము ఇక్కడ గెలుస్తాం అంటున్నారు కదా, మీకు ఉన్న డిపాజిట్ సింగిల్ డిజిట్ కూడా పోతే 0 వస్తుంది. నేనేమంటే దయించి అర్థం చేసుకో, దాని రాకెట్ సైన్స్ ఎందుకండి? మిమ్మల్ని అడిగిన ఒక జర్నలిస్ట్గా మీరు ఇచ్చేస్తారు లిస్ట్, ఎన్ని ఎకరాల్లో ఎంత వండింది ఏముంది, 2 రోజులలో ఇచ్చేస్తారు లెక్క, మిమ్మల్ని అడుగుతారు. మా మీడియా మిత్రులు అడిగితే బ్రహ్మాండంగా ఆర్టికల్ రాస్తారు. మాకు కేంద్ర ప్రభుత్వం మేము తెలుసుకోలేకపోతున్నాం, మాది అవులేగాల సంఘం, మాకు ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఒక అవులేగాడు, మేమంతా అవులేగాళ్ళం అంటే మీరు ఒక మీడియా మిత్రుని అడిగితే, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు ఎవరు అడిగినా ఏమున్నదే, క్లియర్గా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు 35 లక్షల్లో పంట వచ్చింది అని చెప్పాం. ఎంత ఉంటే ఏమైతే చేయండి, పోనీ ఏం సాయం చేస్తారో చెప్పండి, ఏమి ఇస్తారో చెప్పండి, ఎట్లా దయదలుస్తారో చెప్పండి. మేము ఇన్ని నిరసన కార్యక్రమాలు చేసాం, ఇంకా మేము ఏం చేస్తే మీరు చేస్తారో చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి 11వ తారీఖు ఎల్లుండి దాకా ఉంది కదన్న, ఆగు, ఎల్లుండి దాకా ఆగుతు అంటే చెప్తా, నీకు ఫోన్ చేసి చెప్తా. ఢిల్లీకి పోయినాక సార్ అక్కడ ఏమైనా చెప్తే ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేస్తారు. మొత్తం రైతు సంఘాలంతా మాకు సపోర్ట్, మీకు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా గిట్లనే అన్నారు, ఏమన్నా 2 ఎంపీలు ఉన్నాయి, 545 మంది ఉంటారు, దాంట్లో మరి మెజార్టీ కావాలా, 2 ఎంపీలతో ఎట్లొస్తుంది, ఏకలింగంలో బోడలింగం లాగున్నారు, 2 ఎంపీలు అంటే కేంద్రం మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం, కాంగ్రెస్ బీజేపీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. అదేవిధంగా దేశ రైతులను ఏకం చేస్తాం, దేశ రైతు నాయకులను సంఘటితం చేస్తాం, దేశంలో ఉన్న రైతులందరికీ రైతు బంధు ఇవ్వమంటాం, రైతు బీమా కావాలంటాం, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వమంటాం, రైతులకు రుణమాఫీ చేయమంటాం. 18 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ మా పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ మేనిఫెస్టోని మీకు దమ్ముంటే ఆ రైతులకు చేయండి అని చెప్తాం. రైతులంతా అప్పుడు ఏకతాటికి సకల జనులను ఏ విధంగా ఏకం చేశామో రైతులను ఏకం చేసి ఢిల్లీ కోటపై దాడి చేస్తాం. ఇలా మా దళిత బంధు ఇచ్చి దళిత బంధు ఏ విధంగా దళిత బంధు ఇస్తున్నాం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు ఇవ్వమని దళితులను ఏకం చేసి ఢిల్లీ కోటపై దాడి చేస్తాం. మైనార్టీలను ఏకం తీసుకొస్తే ఏకం చేస్తాం. సకల జనులను తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఏకం చేసినామో అదే విధంగా ఏకం చేస్తాం. కొనే వరకు కొట్లాటనే, దిగి వచ్చే వరకు పోట్లాటనే, వదిలేదు విడిచిపెట్టాం, కొనేంత వరకు వదలం.
చెప్తాం మేము అది. ఇంకా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తెలియజేస్తారు మీకు ఎవరు పాల్గొంటారు. ఇంకా ఇప్పుడు రేపటి ధర్నాకు మాత్రం మీరు అవన్నీ ఎదురు కానీ రేపటి ధర్నాకు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు లేకపోతే వేరే ప్రాంతీయ నేతలు మద్దతు ఇస్తున్నారా? ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్, మీడియా మిత్రులు అర్థం చేసుకోండి. ఇది అంతం కాదు, ఆరంభమే. 10,000 అడుగుల జర్నీ కూడా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. వారి వినాశానికి రైతులతో పెట్టుకున్నాడు ఎవడు మిగిలలే, కేసీఆర్తో గోక్కున్నాడు రైతులతో పెట్టుకున్నాడు ఎవడు మిగిలలే, మోడీ గారు కూడా మిగిలరు. మోడీకి మూడిందని మళ్ళీ చెప్తాను. రైతు సంఘాల నాయకుల మద్దతు ఉంటుంది, అందరి మద్దతు ఉంటుంది. అంత ఆరంభం మాత్రమే అన్న కదా, కంటిన్యూ ఉంటాయి కదా. ఎల్లుండి దిగచ్చి ఇవ్వాలి, రేపు ఇంకా ఛాన్స్ అవకాశం ఇస్తున్నాం. ఇంకో 24 గంటల సమయం ఉంది, వారికి అవకాశం ఉంది. వింటారా వినని, వినకపోతే ఎట్లా తోవకు తీసుకురావాలో ఎట్లా తీసుకురావాలో మాకు బాగా తెలుసు, ఎట్లా కొనించాలో కూడా తెలుసు. కొనిపిస్తాం, కొనిపిస్తాం, మెడల్ వంచుతాం, మెడల్ వంచుతాం, కొనిపిస్తాం. కోస్తారు, పంటలు కోస్తూనే ఉంటారు, కోస్తూనే ఉంటాయి. రైతులంతా ఏకమైతేనే ఉంటారు, అప్పుడు చెప్తారు. ఈ బండి సంజయ్ని మాత్రం కొద్దిగా మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేయాలని చెప్పి బీజేపీ నాయకులకు, జాతీయ పార్టీ నాయకులకు కోరుతున్నాం. ఎండలకు గుండు ఉంది కదా, గుండు మీద ఎంటికలు లేక గుండు బెండ్ అయిపోయి మెంటల్ ఎక్కింది ఆయనకు. కాబట్టి ఈ లెటర్ రాసి ఇండియాలో, కాబట్టి ఆయనకు ఎర్రగడ్డలోని మెంటల్ ఆసుపత్రిగా చేర్చవలసిందిగా మేము కోరుకుంటున్నాం. లేకపోతే మీడియా మిత్రులను చేరిస్తే మాకు ఈ బాధ అవుతుంది. చెప్తాం, మీ అందరికీ చెప్తున్నాం. జై తెలంగాణ. సరే.